నెల్లూరు జిల్లా కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రాంగణంలో భారీగా తరలివచ్చిన తెలుగుదేశం పార్టీ శ్రేణుల ఆనందోత్సవాల మధ్య ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ముందుగా వందే మాతర గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కావలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బనాయుడు మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎన్ ప్రభాకర్ నాయుడుతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అందరూ గట్టిగా మరి అందరికీ నమస్కారం. ఈరోజు దేశవ్యాప్తంగా ఈ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. ఇది 75 పూర్తయి, 76 లాంటి అడుగు పెట్ట జరిగింది. దీని ముఖ్యంగా స్వతంత్రం అంటే అందరూ స్వతంత్రంగా బతకాలి. ఈరోజు కొంతమంది ఇంకా స్వతంత్రం రాలేదు, ఉదయాన్నే పోయించారు కాలనీకి. ఇంకా 76 సంవత్సరాలు వచ్చినా వాళ్ళకి స్వతంత్రం రాలేదు, రోడ్డు లేదు. 56 సంవత్సరాలుగా ఉన్నారు అక్కడ, ఉదయాన్నే పోయించారు, రోడ్డు లేదు. వాళ్ళు పట్టుకుని నాదు పెట్టారు. వాళ్ళు 99 ఇబ్బంది వచ్చినా బయట ఆడికి రావడం కూడా కష్టంగా ఉంది. అందుకని 76 సంవత్సరాలతో స్వతంత్రంగా చాలా మందికి రాలేదు. అటువంటి దీంట్లో ఎస్టీలు ఎక్కువ వెనకబడుతున్నారు. నేను ఇప్పుడు పోయిస్తే మొత్తం అక్కడ ఎస్టీలో ఉన్నారు. అందుకని మనం ఆ రోజు ఈ స్వతంత్ర ఇచ్చిన సమరోజులు మనం పెద్దలో గుర్తు తెచ్చుకోవాలి. ఈరోజు వాళ్ళు ఆ రోజు స్వతంత్రం కాబట్టి ఈరోజు మనం స్వతంత్రంగా బతుకుతున్నాం. ఈరోజు కొన్ని స్వతంత్రాలు తగ్గుతున్నాయి. ఎవడేమి స్వతంత్రంగా బయటకు ప్రయోజనం లేదు. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. మనకు ఆ రోజు సమరోజులు తెచ్చిస్తేనే ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం. అందరూ గుర్తుపెట్టుకుని నడవాలి. ఇంకా కూడా బ్రిటిష్ పరిపాలనలాగా ఉండకూడదు, దీన్ని మానుకోవాలి. అందరం మనం స్వతంత్రం బతికేదానికి ప్రయత్నించాలి. ప్రతి ఓడుకి ఆ రోజు రామారావు గారు ఎన్ని చూసి ఆయన ఒక పార్టీ పెట్టి ప్రతి పేదవాడికి కూడు గుడ్డ ఇల్లు, గూడంటే ఇల్లు గుడ్డ రైస్ ఆ రోజు 2 రూపాయలకి స్థాపించిన మహానుభావు ఆయన చూసి చాలామంది చేశారు. అదేవిధంగా ఈరోజు అందరివి స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు 76వ సంవత్సరం స్వతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు.